మనం శ్వాసించడానికి ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డయాక్సైడ్ని వదులుతాం కదా, ఈ కార్బన్ డయాక్సైడ్ని ప్రయోగశాలలో ఏ విధంగా తయారు చేస్తారో చూద్దామా. మరి ఈ కార్బన్ డయాక్సైడ్ని తయారు చేయడానికి మనకు పెట్రీ డిష్ మూత ఒకటి తీసుకున్నాం, గ్లాస్ జార్, డిప్లగ్రేటింగ్ స్పూన్ విత్ క్యాండల్, సారా దీపం, స్పాచులా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, వెనిగర్ని తీసుకుంటున్నాం. ముందుగా మనం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను ఒక స్పాచులా సహాయంతో 3 నుండి 4 స్పాచులాల సోడియం బైకార్బోనేట్ని గ్లాస్ జార్లో వేసుకునే వాళ్ళను. వేసుకున్న తర్వాత మనం మ్యాచ్ బాక్స్ సహాయంతో సారా దీపంను అంటించాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఒక క్యాండల్ ఉన్నది, ఈ క్యాండల్ను ఈ డిప్లగ్రేటింగ్ స్పూన్కి ఫిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎటువంటి చర్య ఏదైనా జరుగుతూ ఉందా లేదా అని కనుక్కోవడానికి దీన్ని ఒకసారి గ్లాస్ చార్లోకి పెట్టినాం, ఎటువంటి చర్య జరగట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి అసిటిక్ యాసిడ్ వెనిగర్ని మనం గ్లాస్ జార్ లోపల వేయవలెను. జస్ట్ చూడండి ఏమవుతుందో, మన క్యాండల్ ఆరిపోయింది. సో ఇక్కడ విడుదల అవుతున్నది కార్బన్ డయాక్సైడ్ కాబట్టి కార్బన్ డయాక్సైడ్ గుణం ఏంటంటే మండుతున్నటువంటి వస్తువులను ఆర్పివేసే గుణం. ఇక్కడ విడుదలవుతున్నటువంటి వాయువు కార్బన్ డయాక్సైడ్ కాబట్టి క్యాండల్ని ఆర్పివేసింది. ఈ కార్బన్ డయాక్సైడ్ని మనం అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగిస్తాం నిప్పును ఆర్పివేయడానికి. అంతేకాకుండా ఈ కార్బన్ డయాక్సైడ్ను మనం సోడా వాటర్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ జరిగినటువంటి రసాయనిక చర్యను మనం సమీకరణ రూపంలో బోర్డ్ పైన రాస్తాం.